తిగులు గ్రామాన్ని మండల ఏర్పాటి లక్ష్యంగా పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ రిలే నిరాహార దీక్ష చేపట్టినట్లు సర్పంచ్ భానుప్రకాష్ రావు కాంగ్రెస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి తెలిపారు. జగదేపూర్ మండలంలోని తిగులు గ్రామాన్ని నూతనంగా మండలంగా చేయాలని కోరుతూ తిగుల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారంకు మూడవ రోజుకు చేరుకుంది. దీక్షలో సర్పంచ్ భానుప్రకాష్ రావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ భూమయ్య, ఉప సర్పంచ్ ఆయిలయ్య, వార్డు సభ్యులు ఆంజనేయులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు. మండల వ్యవస్థ ప్రారంభంలో తిగులు మండలం చేయాలని కోరినట్లు వారు వివరించారు. అప్పటి ప్రభుత్వం తిగులను మండలం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండలానికి కావలసిన అన్ని అర్హతలు తిగులు గ్రామానికి ఉన్నాయని, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. తిగులను మండలం చేయాలని గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. మండల కేంద్రంగా చేయటం కోసం ఇది మూడో రోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. మండల కేంద్రాన్ని గతంలోనే మండల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడే మరి తిగులు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. గతంలో నిజాం ప్రభుత్వం, నిజాం నవాబ్ అప్పటికే తిగులు సర్కిల్గా, తిగులు ఫిర్కాగా ఏర్పాటు చేసి ఇక్కడనే ఆర్ఐ ఉంటుండే. అప్పుడు ఆ జనాభా ప్రకారం అది ఆర్ఐ తోటి మండల కేంద్రం అన్నట్టే. మరి పాపులేషన్ పెరగడం వలన గత ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ స్థాపించినప్పుడు మరి అన్ని అవకాశాలు ఉండి కూడా జగదేపూర్ మండలాన్ని చేయడం జరిగింది. ఉద్యమమే ఊపిరిగా పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఊపిరిగా పనిచేసినటువంటి గ్రామం తిగులు గ్రామం. 2001 సంవత్సరం నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని రూపొందించినటువంటి గ్రామం తిగులు గ్రామం. ఎప్పుడు ఈ గ్రామం నుంచి ఏ మీటింగ్ గాని ర్యాలీకి వెళ్లినా దాదాపు 3 లారీలు, 30 ఆటోలు, అన్ని మహిళా సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బాధ్యతగా ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చిన చరిత్ర తిగులు గ్రామానికి ఉంది. ముఖ్యమంత్రి గారు తిగులు గ్రామాన్ని మండలంగా చేసినట్టయితే మా గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. నేను తిగులు గ్రామ పంచాయతీ మెంబర్ను. ఈరోజు తిగులు గ్రామము గత 40 సంవత్సరాల నుంచి ఉద్యమ మండలిలో నడుస్తున్నటువంటి గ్రామము. అండ్ మాకు గతంలో కూడా ఇది నైజాం కాలం నుంచి కూడా సర్కిల్ అని తిగులు సర్కిల్ అని మిందురు. అందుకోసంకే తిగులు గ్రామాన్ని ఖచ్చితంగా మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మేమందరం కూడా ఐక్యమత్యంగా అన్ని పార్టీలు ఏకమై ఈ ఉద్యమాన్ని చేస్తున్నాము.